श्रीकाकुळम जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुलु जंगा राघवरेड्डी गारु मनतो उन्नारु मरि जंगा राघवरेड्डी गारु अटु केंद्रंलोनू इटु राष्ट्रंलोनू कांग्रेस पार्टी अधिकारंलोकि रावडानिकि तनु चेस्तुन्न कृषि एंटि अदे विधंगा तनु असलु राजकीय जीवितं ए विधंगा कोनसागुतुंदि राजकीयंलोकि ए विधंगा वच्चारनेदि तन माटलोने अडिगि तेलुसुकुंदाम इप्पुडु मनं सर मुंदुगा मीरु मी बाल्य जीवितं नुंचि इंत ई स्टेज लो राजकीयंलोकि रावडानिकि मी बाल्य जीवितं एक्कड कलिसिंदि తద్వారా మీరు కాలేజ్ కళాశాల గాని ఏదో సమ ఎడ్యుకేషన్ నుండి ఈ రాజకీయంలోకి ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించా మా తండ్రి ఒక వ్యాపార కుటుంబం మధ్యతరగతి కుటుంబం పెద్ద కుటుంబం కాకపోతే మా ఫాదర్ అను డాక్టర్ చేయాలని ఒక లక్ష్యం కోరేకొడుకు కాబట్టి లక్ష్యంతోని మా బావగారైన ఆర్టిస్ట్ లో కంట్రోలర్ ఉంటాడు వీరారెడ్డి గారు వారి దగ్గర చదివించారు అక్కడి నుంచి మా బావగారు జంగాంకు షిఫ్ట్ కావడం జరిగింది ఉద్యోగరీత్యా అక్కడ జంగాంలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత అక్కడనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉద్యమంలో పోవడం జరిగింది ఉద్యమం నుంచి మళ్ళీ నా సొంత జీవితం గడపడం కోసం నేను రావడం జరిగింది ఆ క్రమంలో పుట ప్రజలకు ఎంతో దగ్గర ఉండాలి ప్రజలకు దూరం ఉండాలి బతకద్దనే లక్ష్యంతోని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా తండ్రి కాంగ్రెస్ మా కుటుంబం కాంగ్రెస్ మొదటి నుంచి మా కుటుంబం కూడా కాంగ్రెస్ మా గ్రామం కూడా కాంగ్రెస్ గ్రామమే కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కాబట్టి మేము కాంగ్రెసే కాబట్టి మేము కాంగ్రెస్నే కొనసాగుతున్నాం ఇప్పుడు నేను చేరేది లేదు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి మేము కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నమాట గతంలో ఏదైనా పార్టీలో కదా అదే ఉద్యమంలో పనిచేశాను సిపిఐ ఎమ్మెల్పీ మావోయిస్ట్ పార్టీలో పనిచేశాము అక్కడ విద్యార్థి దశలో సుధాకర్ గాంధీ అని ఒక కుమార్పల్లి నాయకుడు ఉండే ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీ కాకపోకుండా ఉద్యమంలో పోయాం ఆ ఉద్యమంలో సరే కేసులు కొట్లాడలు తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయడము ప్రజల కోసం పనిచేయడము దాంట్లో ఎన్నో రకరకాల జరిగినాయి సరే దాని తర్వాత నా సొంతంగా కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగత జీవితం కోసం రావాల్సి వచ్చింది ఈ వ్యక్తిగత జీవితంలో కూడా స్వార్థం కోసం కాదు మినిమం కొంతన్న ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో మొదలుజున ఉన్నాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు మనవంతు సహాయం డబ్బు వస్తుంది పోతుంది మనం ఒంటరిగా బతకవద్దు ప్రజా సంక్షేమం వల్ల బతకాలి ప్రజాక్షేత్రంలో బతకాలి ప్రజల కోసం ఎంతో కోసం సేవ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక్కసారి టీసీపీఎస్ఎస్ చైర్మన్ కూడా గెలవడం జరిగింది ఇనానిమస్ చైర్మన్ని గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ ఒకసారి ఒక టర్ము ఇనానిమస్గా పిఎస్ఎస్ చైర్మన్ కలిసి జిల్లా డైరెక్టర్ అయ్యి డీసీసీ బ్యాంకు చైర్మన్ కూడా గెలవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం డీసీసీ బ్యాంక్ చైర్మన్ అయ్యే క్రమంలో కూడా మా కాంగ్రెస్లో కొంతమంది వ్యతిరేకించినా కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు టీడీపీ గెలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జంగా రాఘవరెడ్డి ఉండాలి గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం ప్రజలకు రైతు కుటుంబంలో గెలిచిన వాడు ఈయన వస్తే ఒక డీసీసీ బ్యాంకు బాగుపడుతుంది డీసీసీ బ్యాంకు లాస్లో ఉండే దాన్ని బాగుపరుస్తారనే లక్ష్యంతో నమ్మకంతో నాకు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను నాకు ఇచ్చిన మాట నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 236 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న డీసీసీ బ్యాంకును 868 కోట్ల టర్న్ ఓవర్ తీసుకుపోయినా దాదాపు 400 కోట్ల రూపాయలు రైతులకు వడ్డీ లేని రుణం ఇచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయదలుచుకుంటున్నాను అదొక్కటే కాదు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడు సామాజిక వర్గానికి రైతు కుటుంబానికి ఎడ్యుకేషన్ లోన్ కానీ అదేవిధంగా మార్టిగేజ్ లోన్ కానీ ఎన్నడూ లేని విధంగా ఒక వ్యాపారస్తులకే మార్టిగేజ్ లోన్ ఇచ్చేది ఒక వ్యాపారస్తులకే ఒక ఎస్ఓడి సిస్టమ్ ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజం తెలిసిన కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు డీసీసీ బ్యాంకులను ఇలా బ్యాంకులను రైతులకు చెందిన వడ్డీలను మాఫీ చేసి ప్రతి ఒక్కరికి రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆయన యొక్క స్ఫూర్తితోని ఆయన యొక్క ఆశయంతో నేను కూడా నా వంతు కర్తవ్యం నెరవేర్చాలనే లక్ష్యంతో రైతులకు కూడా ఎస్ఓడి సిస్టమ్ తీసుకొచ్చినాం అంటే వాళ్ళు కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు ఆ పెట్టుబడి మీద మనం లోన్ ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది ఎడ్యుకేషన్ లోన్ క్రాప్ లోన్ ట్రాక్టర్ లోన్ ఎన్నో 860 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం
ఇలా డీసీసీ బ్యాంక్ వరంగల్ డీసీసీ బ్యాంక్ ఇలా కొంచెం అట్లా ఉంది అంటే కారణం అది నేనే అని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడు నేను పోయిన తర్వాత లోనింగ్ లేదు, డిపాజిట్ లేవు, ఎంప్లాయీస్ బాధపడుతున్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు, రైతుల పక్షపాతం అని చెప్తా ఉన్నారు, ఒక్క లోన్ కూడా ఇచ్చిండ్రా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2 లక్షలు మాఫీ అన్నారు, 2 లక్షలు మళ్ళీ ఇస్తామన్నారు. మాఫీ లేదు, ఇచ్చింది లేదు. మిత్తికి మిత్తి కట్టుకొని ఆ మిత్తి అలా 1 లక్ష రూపాయలు జమ చేసి మళ్ళీ 4 లక్ష రూపాయలు మనకే ఇచ్చినట్టు చూపించారు. ఇదంతా మోసం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలే. రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రూపాయలు మాఫీ చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. సరే, ఇప్పుడు మీరు విప్లవ పార్టీలో పనిచేశారు కదా, మరి అప్పుడున్న సమాజం ఎట్లుంది, మరి ఇప్పుడున్న సమాజం ఎట్లుంది? నేను మాత్రం నక్సలైట్లు బతుకుండాలని కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటాను అంటే నక్సలైట్లు స్వార్థపరులు. వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడుగు సామాజిక వర్గానికి 80% పేదరికానికి న్యాయం జరగాలని కోరుకునే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఎంఎల్ కావచ్చు, పీపుల్స్ పవర్ పార్టీ కావచ్చు, రాడికల్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ, కమ్యూనిస్ట్ కోరుకునేది అదే, సామాన్య ప్రజలకు న్యాయం జరగాలని కోరుకునే పార్టీ పీపుల్స్ పవర్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. అయితే 20% ప్రజలతోని, 20% ఉన్నత వర్గాలతోని అణచివేయబడుతున్న సామాజాన్ని కాపాడాలన్నదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళు స్వార్థపరులు. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దోసుకోబడుతోళ్ళు ఉంటారు, దోయబడుతోళ్ళు ఉంటారు, అన్ని రకాల వర్గాలు ఉంటారు. అన్ని వర్గాలతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాకపోతే నాలాంటిలో కష్టమవుతుంది. మేము చెప్తే పని చేయాలన్నది మా లక్ష్యం. కానీ ఇక్కడ ఉన్న సమాజంలో కూడా ఏమంటే అబద్ధం చెప్పడం నేర్చుకోమని చెప్తుంది. అది మాకు చేతగాని పని. నిజం చెప్తే సమాజంలో నమ్మరు. ఉదాహరణకు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అధికారంలో రాకముందుకు ఏం మాట్లాడిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండు. 70 సంవత్సరాల ఆరాటం పోరాటం, 70 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఇవాళ కేసీఆర్ చేతికి పోతే ప్రజలు ఆశించిన మేరకు సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న 80% ప్రజలు మాకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు న్యాయం జరుగుతుంది, వ్యవసాయదారులకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగ సమస్య పోతుంది, ఇక్కడ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారని కోరుకున్నారు. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన హామీలలో ప్రజలు, సామాన్య ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వంట వార్పు కార్యక్రమంతో విద్యార్థులు, మేధావులు, యువకులు వాళ్ళ ప్రాణాన్ని బలిదానం చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో రాస్తా రోకల ద్వారా ఈ పంత పొలగొట్టుకొని ఉద్యమకారులు ఇవాళ దెబ్బలని పడితే ఒక్క కుటుంబం కోసం, ఒక్క కులం కోసం దెబ్బలు పడ్డారని బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనజేయ తప్పదు. కానీ ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. నిజమైన తెలంగాణ ప్రజల తెలంగాణ, బడుగుల తెలంగాణ కోరుకున్నారు. పాపం రైతుల ఆత్మహత్యలు, రైతు కూలీల ఆత్మహత్యలు, యువకుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు మీరు అన్ని చూసుకుంటూనే ఉన్నారు. ఒక్క చిగ్గుచేటు ఉద్యమ పాఠం చెప్పుకుంటున్న ఈ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఏర్పడిన తర్వాత, ఉద్యమం అయిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ధర్నా చౌకులు ఎత్తేసిండు. అంటే ఉద్యమకారుడు ఉద్యమాలకే వ్యతిరేకమా కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక ఉద్యోగస్తునికి స్వేచ్ఛ ఉందా, మాట్లాడే హక్కు ఉందా, ఈ పని చేయాలని ఒక ముఖ్యమంత్రితో చెప్పగలుగుతాడా? ఒక ఎమ్మెల్యే ఈ పని న్యాయమైన పోరాటం, రైతుల పక్షానికి ఇది కొట్లాడుతున్నా, విద్యార్థుల పక్షాన ఒక కొట్లాడుతున్నా, నిరుద్యోగ పక్షాన ఇది కొట్లాడుతున్నా అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడగలుగుతాడా? ఒక మంత్రి మాట్లాడగలుగుతారా? తెలంగాణ ద్రోహులంతా ఇలా తెలంగాణ పార్టీలో చేరి ఇవాళ నిజమైన తెలంగాణ వాదులను అందరినీ అనగదొక్కి ఇలా అమరవీరుల రక్తం కూడా తింటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేయక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నా. అందుకోసమే పోరాటాలు వస్తాయి, అందుకోసమే ఉద్యమాలు వస్తాయి, అందుకోసమే నక్సలిజం వస్తుంది. నక్సలేట్ అంటే ఏంది? కడుపు నిండా అన్నం దొరకకపోతే, చదువుకున్న చదువుకు ఉద్యోగం దొరకకపోతే, పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకకపోతే వాళ్ళే ఉద్యమకారులు, వాళ్ళే ఉద్యమకారులు, వాళ్ళే విప్లవకారులు. ఉపయోగాలు అంటే ఎక్కడిలో పుట్టినారు. ఆకలే నేర్పుతుంది, సమస్యలే నేర్పుతాయి, అవే ఉద్యమకారులు అని చెప్పి తెలియజేస్తూ ఉద్యమకారులు ఉండాలి, పోరాటం ఉండాలి, నిరంతరం పోరాటం చేయాలి, పోరాటంతోనే సమస్యలు పరిష్కారమేదని చెప్పి
చెలయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని అనుకుంటున్నారా మీరు? మరి విఫలమైతే ఏ విధంగా విఫలమైంది? తదుపరి మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి? ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది ప్రజలను కాపాడడం కోసం అన్న సంగతి జగమెరిగిన సత్యం. ఇది నిజం. ప్రభుత్వ బాగోగులు చూడాల్సిన ఈ ప్రభుత్వము ఈరోజు తెలంగాణ ప్రభుత్వము కొట్లాడుతూ తెచ్చుకున్న తెలంగాణ పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణ ప్రజలకు ఒక ఆపద వచ్చింది. ఆ ఆపదే కరోనా. కరోనా అన్నది కేసీఆర్ తెచ్చిందని చెప్పింది మనం. ఇది ఒక వ్యాధి, ప్రపంచ దేశాలనే వణికిస్తుంది. ఇది ఒక అంటువాదిలాగా, ఒక గాలివానలాగా, ఒక గాలికి వచ్చే రోగంలాగా అందరినీ భయభ్రాంతుల మధ్య గడుపుతున్నది. దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు 4 నెలల ముందు ప్రపంచ దేశాలను వణికిస్తుందని చెప్పి మనకు ఒక పక్క ఇండికేషన్ వస్తుంది. అంటే మనము అన్ని పనులు ఏదైనా తొందరపాటు పనులున్నా ఆపేసుకొని మనం చేయాల్సిన పనులు, జాగ్రత్త తీసుకోవాల్సిన పనులు, ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనాను కంట్రోల్ చేసుకోవడం కోసం ముందు జాగ్రత్తగా వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక దిక్కు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు సీతక్క గారు అడుగుతా ఉన్నారు, అయ్యా కేసీఆర్ గారు మరి కరోనా ఇట్లా ఉంది, మాస్కులు కానీ ప్రజల ట్రీట్మెంట్ కానీ ప్రజల సౌకర్యం కానీ మనం ఆసుపత్రుల్లో సమకూర్చాల్సిన బాధ్యత ఉన్నదంటే మాకు 119 మందికి రావడం లేదట, నీ ఒక్కరికే కరోనా వస్తాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరినే కరోనా వస్తుందని చెప్పి ఏనాడు చేసిండు. మరి నిజమే, మా కాంగ్రెస్ వాళ్ళని కరోనా ఏమనలే, టీఆర్ఎస్ వాళ్ళే ఎంబడబడ్డది. ఎందుకంటే దుర్మార్గులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎంబడబడ్డది, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళు ఎంబడబడ్డది, మా ఎంబడబడలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, మరి మీకు తెలుసు ధనగాముల గిన్నె ధర్నాలకు వచ్చినా, మరి గిన్నె ప్రోగ్రాములకు వచ్చినా మరి నాకు కరోనా నాకు రాలే, వాళ్ళని ఎందుకు కొట్లాడుతుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ తీరును పద్ధతి బాగలేదు, జాగ్రత్తలు తీసుకుంటలేరు. ఉదాహరణకు జనగామలో మనకు ఒక ఫర్టిలైజర్ ద్వారా మనకు సోకించిందని, 70 మందికి సోకించిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది, ప్రజలు చెప్తా ఉన్నారు, కలెక్టర్ చెప్తా ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తా ఉన్నది. అలాంటప్పుడు క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన సరుకులను ప్రజలకు దగ్గరకు చేర్చాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి అని చెప్తా ఉన్నారు, అందులో ఉన్నాయే 70 పడకలు. ప్రజలు వికేంద్రీకరణ కావాలి, ప్రభుత్వం వికేంద్రీకరణ కావాలని చెప్తా ఉన్నది. వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటిది? ఒక కేసీఆర్ వికేంద్రీకరణ చెందడం కాదు, ఒక కేసీఆర్ డబ్బులు వికేంద్రీకరణ చెందడం కాదు. వికేంద్రీకరణ అంటే ప్రజలకు పరిపాలన వ్యవస్థను దగ్గర ప్రాంతంలో చేర్చడమే వికేంద్రీకరణ అని అర్థం. మరి నువ్విచ్చిన హామీల ప్రకారం మండలానికి ఒక 100 పడకల ఆసుపత్రి అన్నావు, నియోగవర్గ హెడ్ క్వార్టర్లో 100 పడకల ఆసుపత్రి అన్నావు, చిన్న మండలాలలో 50 పడకల ఆసుపత్రి అన్నావు. ఏ మండలమునైనా 100 పడకల 50 పడకల ఆసుపత్రి ఉన్నదా? అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయా? అక్కడ గ్యాస్ సప్లై ఉందా? అక్కడ ఏసీ సప్లై ఉందా? అసలు ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఈరోజు 75 మంది 150 మందికి ఈరోజు జనగామలో వస్తే ఇవాళ ఒక్కరిని కూడా సెల్ఫ్ క్వారంటైన్ కమ్మని సూచనలు ఇస్తా ఉన్నది ప్రభుత్వం. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ పాపం జనగామ ప్రజలు ఇవాళ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు కలిసి ఇవాళ అన్ని వ్యాపార రంగాలు వ్యాపార సంఘాలు కలిసి సెల్ఫ్ క్వారంటైన్ వల్ల ఇవాళ సెల్ఫ్ చేసుకోవడం వల్ల ఇవాళ కొంచెం అరికట్టుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా? కాబట్టి వైఫల్యం చెందిందా లేదా? ఈరోజు హైదరాబాద్లో మళ్ళీ క్వారంటైన్ పెట్టిన తర్వాత నీకు ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసినావు? ఎందుకు ఓపెన్ చేసినావు? బ్రాండ్ షాపులు ఎందుకు ఓపెన్ చేసినావు? బ్రాండ్ షాపులలో లైన్లు ఎందుకు కడతా ఉన్నారు? ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే నీ సంపద కోసం, నీ లాభాల కోసం దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను పరిధానం చేస్తావా? తెలంగాణ ఉద్యమకారులను బలి చేసినట్టేనా? అంటే నీ జీవితం మొత్తం ఇక ప్రజల శివరాలునే పేరలేరు తింటావా? ఇది కాదు పరిపాలన వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి, ఎన్నో సంక్షోభాలు వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి. దాంట్లో ప్రతి ఒక్కటిని కూడా ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పరిపాలన చేసిండు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టే ఈరోజు మనం ఇట్లా ఉన్నాం. ఇలాంటి టీఆర్ఎస్ పార్టీలు వస్తే
ఇప్పటికెళ్ళ దేశం అయిపో ఎవరో చెప్పిందంట వేదాంతి చెప్పిందంట కేసీఆర్ రాగానే ఇప్పుడు మూడు గ్రామాలకు రెండు గ్రామాలు అయితే అని చెప్పినట నిజమది బ్రహ్మంగారు చెప్పిందంట మూడు గ్రామాలు పోయి రెండు గ్రామాలు అయితేట అట్లా ఈ మహాత్ముడు వచ్చి మూడు గ్రామాలు పోయి రెండు గ్రామాలు అయితే రెండు గ్రామాలు పోయి ఒక గ్రామం అయితుందో దయచేసి పాపం బండుతుంది పాపం తాండవం చేస్తా ఉంది ప్రజలు పాపం ఆకలికి అలమటిస్తా ఉన్నారు ప్రతి ఎవరు కూడా సుఖంగా లేరు పత్రికా సోదరులు కూడా సుఖంగా ఉన్నారా ఒక యజమాన్యం సుఖంగా ఉంది వాళ్ళకు యాడ్స్ ఎక్కువ ఇస్తా ఉన్నారు కాబట్టి యాడ్ ఎక్కువ ఇస్తాను కాబట్టి అదే రైతులు అర్క తింటా ఉన్నారు ఎవరు బాగున్నారు బ్రోకర్లు బాగున్నారు ఆ జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే జోకుతా ఉన్నారో వాళ్ళు ఆ ఉద్యోగస్తుల్లో జోకే వాళ్ళు బాగున్నారు మిగతా 80% అర్క తిన స్థాయిలో ఉన్నారు ఇలా టీచర్లు 50% జీతం ఇస్తారా ఇలా టీచర్స్ ఉన్నారు కదా టెంపరీ లెక్చరర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు వాళ్ళకి ఎందుకు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసినావు ఇలా రామోజీ ఫిలిం సిటీని 100 నాగళ్లతో దున్నేస్తానన్నాడు ఎందుకు దున్నలేదు ఇవాళ చైతన్య కాలేజీ కానీ నారాయణ కాలేజీ కానీ ఇవాళ మొత్తం ఎంప్లాయిస్ తీసేస్తే మాట్లాడదు ఇవాళ యూనివర్సిటీలు ఇచ్చావు నువ్వు యూనివర్సిటీలు ఎవరికి ఇచ్చావు నీ దగ్గర ఉన్న 100 కోట్లకు 1000 కోట్లకు పడగట్టులకు యూనివర్సిటీ పర్మనెంట్ ఇచ్చావు వాళ్ళందరూ ఎంప్లాయిస్ అందరినీ దూరం చేసేసి ఇవాళ అందరిని తీసేసినా నువ్వు పట్టించుకుంటు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నీకు ముడుపులు ముడుతున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడు నువ్వే కరోనా దాంట్లో కట్టడి దాంట్లో ఏం చెప్పావు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ప్రతి ఒక్కరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వేతనాలు పూర్తిగా చెల్లించాలని నువ్వే పేపర్ ప్రకటన చేసినావు మళ్ళీ ప్రభుత్వమే ఒక దిక్కు ఆప్షాలని చెప్పింది మళ్ళా ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ ఇస్తారు నీతిరే వాళ్ళు నడుస్తా ఉన్నారు ఏదా రాజా తదా ప్రజలు ఆ విధంగా నీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అదొక్కటే కాదు ఇంకా ఉదాహరణకు చూడండి నీకు ఎంత వీళ్ళకి అహంకారం అంటే ఉత్తమ్ కుమారుడి గారు అక్కడ పోయి ఇది కడ్డిపడదయ్యా తెగిందయ్యా అని చెప్తే అది అట్లే పడుతుంది పడకపోతే గండి వరద కాలం గండి పడకపోతే ఏం పడుతుంది అది ఇది ఎక్కడ అహంకారం కొండపోచం అది ఇది ఎక్కడ ఆకారం ఇది సీసీ లైనింగ్ చేసిండ్రు దీన్ని సీసీతో చేసిండ్రు సీసీ లైనింగ్ చేసే ఉద్దేశమే ఇది మరి ఎందుకు పడ్డది అంటే అట్లే పడుతుంది అంటే వీళ్ళు అహంకారం వీళ్ళకు అంటే వీళ్ళకు ప్రజలు మాకు ఎటువంటి ఓట్లు వేస్తాననే అహంకారం కానీ నిజం తెలియదే మనకు ఓట్లు ప్రజలు వేయలే ట్యాంపరింగ్ ద్వారా గెలిచిన ఓట్లు ఇవి నిజమైన ప్రజలు సామాన్య ప్రజలు ఓటేజ్ గెలిచితే ఇవ్వాలనికి ఈ అహంకారం అది ఏమనుకుంటున్నాడంటే నాకు ప్రజలతోని పని లేదు ఓట్లతోని పని లేదు నేను మిషన్ ట్యాంపర్ల ద్వారా గెలవగలుగుతా అనే ఒక అహంకారపూరితతోని ఇవాళ సామాన్య ప్రజలను కానీ నాయకత్వ లక్ష్యం కానీ పోరాట యోధులను కానీ అందరినీ మరిచి అహంకారపూరితంగా ఒక హిట్లర్ను మరిపించే విధంగా పరిపాలన వ్యవస్థ ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తుంది అంత పెద్ద ఇట్లనే మట్టిగా ఇచ్చిన చరిత్ర ఇది ఇవాళ చరిత్రహీనుడు అవుతాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా ఇది ఒక ప్రభుత్వ విధానాలు ఇవి కాదు కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయక తప్పదు కేసీఆర్ గారు ఒక్కడే అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన కరోనాను కట్టడి చేస్తా కరోనా నుంచి ప్రజలను కాపాడుతా అన్నావు మా సీతకు అడిగితే ఒక పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుంది అన్నావు మరి నీ మంత్రివర్గంలో నీ ఎమ్మెల్యేలకు నీ హోమ్ మినిస్టర్కు ఎందుకు పారాసిటమల్ వేస్తలేవు ఎందుకు యశోదల జైలు చేస్తానో చెప్పాల్సిన అవసరం ఉన్నది సామాన్య ప్రజలకు కానీ ఉన్నోడు కానీ లేనోడు కానీ ఎవరికైనా గాంధీ ఆసుపత్రి అన్నావు మరి గాంధీ ఆసుపత్రిలో ఎందుకు జైలు చేస్తలేవు మంత్రివర్గంలోకి ఇలా హోమ్ మినిస్టర్ ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఇలా మంత్రులు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఇలా ఎమ్మెల్యేలు ఎక్కడ చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు పోతే నీకు గాంధీ హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్లో ఖాళీ లేవు అని చెప్పి ఎంబడి పంపుతా ఉన్నారు ఎంబడి ఎల్లగొడతా ఉన్నారు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోమని చెప్తా ఉన్నారు ఇది నీ ప్రజల వ్యతిరేక విధానం కాదా నువ్వు ప్రజల మనిషివా నువ్వు తెలంగాణ వాదివా నువ్వు ఆంధ్ర తొత్తు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ ఖబర్దార్ నీకు ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ట్యాంపర్ల ద్వారా గెలిచినావు ఈ ఎల్లకాలం ఈ ట్యాంపర్ ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం.
సరే అటు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం చేస్తున్న కృషి ఏంటి అదే విధంగా హైకమాండింగ్ ఏ విధంగా పవర్ పెరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో చూడొచ్చా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంటి రామారావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊడ్చుకుపోయిందని చెప్పి భయభ్రాంతులైంది అలాంటి కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మట్టు పెట్టి సింగిల్ హ్యాండ్ మీద కాంగ్రెస్ పార్టీని రెండు టర్ములు కాంగ్రెస్ పార్టీ చేసింది అదే విధంగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఇలా తెలంగాణ పార్టీ చెట్టు మీద పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పార్టీ ఉద్యమం పేరు మీద వచ్చింది ఇది ఒక తాత్కాలికంగా వచ్చిన పార్టీ అదే ఒక చెప్పు మీద కుచ్చు లాంటి పార్టీ చెప్పు ఎంతే గుర్తెక్కితే కుచ్చు అంతే ఎక్కుతుంది కుచ్చు ఎగిరిపోయినాక చెప్పు నడవదు కుచ్చు నడవదు ఇది ఒక ఇంటి పార్టీ ఇది ప్రజాస్వామ్యంని పదంగా ప్రజలను నడిపే పార్టీ కాదు ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ కాదు ఒక డిజన్ లేదు వీళ్ళకు ఒక వ్యూహం లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఎవరైనా 10,000 కోట్లకు 20,000 కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారా చూపిస్తారా అదే 6 సంవత్సరాల పరిపాలనలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇయాల కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించిండు ఒక హరీష్ రావు ఒక కేటీఆర్ ఒక వ్యక్తులు లక్షల కోట్లు 6 సంవత్సరాల రాజకీయ చరిత్రలోనే మరి మా కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కరు 30 సంవత్సరాలు ఇలా ఉదాహరణకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎంపీ 5 సార్లు అంటే 25 సంవత్సరాలు ఏకదాటి గల రాజకీయంలో ఉన్నారు ఇలా మావాడి దగ్గర ఎలక్షన్లు నిలబడతామంటే పైసలు అందుకోసం ఉత్తమ కారుడు ఉత్తముడు ఇవాళ దేశం కోసం త్యాగం చేసిన వాడు ఇవాళ హై స్పీడ్ యుద్ధ విమానం నడిపి ఇవాళ దేశ రక్షణ కోసం యుద్ధం చేసిన వాడు అలాంటి త్యాగమూర్తులు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో దేశం పరిపాలన వ్యవస్థ బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చెందాలనే లక్ష్యంతో ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే చెప్పు మీద కుచ్చులాంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఒక డిజైన్ ఉంటుంది ఒక వ్యూహం ఉంటుంది అది ఒక సిద్ధాంతాలు గల పార్టీ సిద్ధాంతం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు ఇలా బీజేపీ పార్టీ కూడా ఉంది బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టించి ఇలా విభజించి పాలించే పాలిటిక్స్ చేస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అట్లా చేసిందా ఏ మనది సెక్యులరిజం మన సెక్యులర్ దేశం అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అందుకోసం మిగతా పార్టీలు వస్తాయి పోతాయి మాకు ఒక 65 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి మంచి మనసుకు మంచి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది చెడు ఇమిడియట్లీ అర్థమవుతుంది అందుకోసమనే చెడు అనే పదానికి ఇలా బీజేపీ ఇలా టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ప్రజలు ప్రేమించే పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయే పార్టీ ఇలా విద్యార్థులకు ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవాళ వైద్యంలో ఆరోగ్యశ్రీ పథకము ఇవాళ రైతులకు ఇవాళ పండించిన పంట గిట్టుబడి ధర ఇవాళ వడ్డీ లేని రుణమాఫీ ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ట్రీట్మెంట్ అది సామాజిక కూలీకి కూడా 100 రోజుల పథకం ఇలాంటి పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల పేరు మీద ఇవాళ వాళ్ళకి ఎన్నో సబ్సిడీలు ఇచ్చి ఇలా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది వ్యక్తిగత పార్టీ కాదు ఒక జంగరాఘవరెడ్డో ఒక లేకపోతే ఇంకొకరో ఒక్కరో ఒక్కరో ఒకరో ఈ పార్టీ మీద ఆధారపడరు ప్రజల మీద ఆధారపడి బతికే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాల పథకాల మీద ఆధారపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది దానికోసం కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నన్ను జనగామ జిల్లా ప్రెసిడెంట్ చేశారు తప్పకుండా నేను 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈ దోపిడీ విధానాలను ఎండగట్టి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎండగట్టి ఇవాళ కంపల్సరీ రాబోయే రోజులలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామని అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కుడుభుజం లెక్క నడిచి వారికి అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీని అందరినీ కలిపి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వచ్చి తప్పకుండా
రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తాం ఇచ్చిన తెలంగాణను కాపాడుకుంటాం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మాదుంది సాధారణ ప్రజలను కాపాడే బాధ్యత మా మీద ఉంది కాబట్టి కంపల్సరీ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీని పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇచ్చి నాకు పదవి ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమ్మి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ముఖ్యంగా సాధారణ ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అన్న సరే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి చేపట్టక ముందుకి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని దళితులకు హామీ ఇవ్వడం జరిగింది కదా మరి దళితులకు చేసిన న్యాయం ఏంటి అసలు దళితులకు ఏం చేస్తున్నారు అసలు అరే మీరు దళితుల గురించి అడుగుతా ఉన్నారు ఇచ్చిన హామీల గురించి మీరు అడగలేరు దళితుల ఓట్లు కాజ్ చేసుకోవడం కోసం చేసిన కుట్ర దళితుల ఓట్లు దాదాపు 30% 40% ఉన్నాయి వాట్లు ఓట్లు కాజ్ చేసుకోవడం కోసమే ముఖ్యమంత్రి గారు చేసిన కుట్ర దళితుల్ని ఎట్లా చేస్తారు ముఖ్యమంత్రి ఎవరు కావాలి జనం నమ్మిండ్రు మోసపోయిండ్రు ఆయన జనము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నారు అన్ని మోసం చేసిండు మూడు ఎకరాల భూమి అన్నాడు దళితులకు ఇచ్చిందా హరిజనులకు గిరిజనులకు అందరికీ రెండు బెడ్రూమ్లు అన్నాడు ఇచ్చిందా ఈరోజు ఎస్సీబీసీ కార్పొరేషన్ ఎత్తేసిన చరిత్ర వీళ్ళది ఎస్సీబీసీ కార్పొరేషన్లో సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఒక సంస్థ అది వేల కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దళితుని ముఖ్యమంత్రి చేస్తే దళితుడు పాపం డాక్టర్ రాజా డిప్యూటీ సీఎం చేస్తే తెల్లగా దోది కట్టుకుంటానని చెప్పి ఆయన నాయకన్నా ఎక్కువ పెద్ద లీడర్ అవుతారని భయపడి ఒక డాక్టర్ రాజాకు భయపడి చెప్పకుండా ఒక సామాన్య టెంపరీ ఉద్యోగం చేస్తే నోటీస్ ఇచ్చి తీసేస్తారు ఒక డిప్యూటీ సీఎం చెప్పకుండా 10 నిమిషాలు తిరిగిన చరిత్ర ఒక కేసీఆర్కి దక్కుతుంది అందుకోసమనే అర్జునులకు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నది అర్జునుల మీద గరీబాటావో అనే నినాదంతో అందరికీ ఇండ్లు ఇచ్చి అంకెలను జాతీయకరణ చేసి ప్రతి ఒక్కరికి జవాబుదారిగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే మాకు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా మాకు కాంగ్రెస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే మాకు ఓటేసిండ్రు ఇప్పటికి కూడా మా ఓట్ బ్యాంకు వాళ్ళదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ వారు ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని కాదు ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతా మోసంతో రాలే ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాని మీద కట్టుబడి ఉంటుంది కానీ ఎలక్షన్ మేనిఫెస్టో కేసీఆర్ 2 సార్లు రిలీజ్ చేసిండు అందులో ఏ ఒక్కటైనా ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము దేనికంటే దానికుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేయక తప్పదు సరే ఇప్పుడు ప్రజా సమస్యల మీద మీరు పోరాడుతున్నారు కదా ఏ విధంగా ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ప్రజల పక్షాన ఏ విధంగా మీరు ప్రజల పక్షాన ఏ విధంగా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం మేము అడిగే వాళ్ళ మేమే ఈ పార్టీని నిలదీయాలి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను మీద వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలే కాబట్టి మేము నిలదీస్తున్నాం ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వము నల్లధనాన్ని డబ్బును బయటికి తీసి సామాన్య యువకులకు విద్యార్థులకు ఉద్యోగం రాని నిరుద్యోగులకు 15 లక్షల రూపాయలు వేసి మేము ఆదుకుంటామన్నారు అయ్యా పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచినాం ఎవరు నష్టపోతా ఉన్నారు సామాన్య జనమే కదా కార్మికులు కర్షకులు రైతులు చిన్న సన్నకారు రైతులు వీళ్ళే కదా నష్టపోయేది మరి ఇప్పటి వరకు నువ్వు 6 సార్లు పెంచినావు ఒక 3 నెలలోపట అంటే ఎవరికి న్యాయం చేసినావు చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోతున్నాం ప్రజలను చైతన్యవంతం చేస్తాం వాళ్ళు ఇచ్చిన హామీని ఏ విధంగా నష్టం చేసిండ్రు నా ప్రజలు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఉదాహరణకు కరోనా మీద మీరు చూశారు రైతులు తాండవం చేస్తూ ఉంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులకు పెద్ద పీట వేసిందని కేసీఆర్ చెప్పుకున్నాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినని చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలు పోయిన ప్రభుత్వంలోనే రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చింది 2 టర్ములు మన తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు పండించిన పంటను కూడా కొనుగోలు చేసేందుకు వీళ్ళకి ధైర్యం లేదు రైతుల పండించిన పంటకు రోడ్ల మీద పోసుకుంటే వడగళ్ళ వాసన వల్ల దొంగ వాసన వల్ల తడిచిపోతే ప్రభుత్వం కొనుగోలు చేయలేదు
రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వీళ్ళు కమిషన్ల మీద అమ్ముకున్నారు. ఇలాంటి పార్టీ ఉండొద్దన్నదే మా లక్ష్యం. అందుకోసమే ప్రజా సమస్యల మీద స్పందిస్తాం, తప్పకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం, యువకులను విద్యార్థులను మేధావులను అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకపోయి పోరాటం చేసేది ఈ ప్రభుత్వాన్ని గద్దె దించదందుకే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 3 నెలల్లో కరోనా ఉండగా కూడా ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చిందో చెప్పండి. ఇలా విద్యుత్ సమస్య ఉన్నది, విద్యుత్ సమస్య ఇలా ఎన్నిసార్లు పెంచారో చెప్పాల్సిన అవసరం. ఒక రైస్ మిల్ ఆయన ఫోన్ చేసిండు, నాకు నెలకు 30,000 బిల్లు వస్తుందన్న, నాకు ఈ 2 నెలల లోపల 250,000 రూపాయల బిల్లు వచ్చిందన్న అని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కడే సింగిల్ బల్బ్ ఉంటుంది మా ఊళ్ళో, ఆయన ఒక్కడికి 25,000 రూపాయలు వచ్చింది సింగిల్ బల్బ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగిల్ కరెంట్ సింగిల్ బల్బ్ ఇవ్వరుకుంటే మేము ఉచిత కరెంట్ ఇచ్చాము, మేము ఉచితంగా ఇచ్చాము, మేము అర్జన్లకు గిరిజనులకు ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళకు చేసుకున్నా అంటే రికార్డ్ ద డొక్కారెట్టోళ్ళు కరెంటు బిల్లు ఎక్కడ కడతారు, వాళ్ళు సేల్స్ ట్యాక్స్ ఎక్కడ కడతారు, విజిలెన్స్ ఎక్కడ కడతారు, ఇవన్నీ భారం ఎక్కడ కడతారని ప్రభుత్వం ఆలోచించి ఇలా ట్యాక్సీలన్నీ ఎగ్గొట్టి ఇలా కరెంటు బిల్లు ఉచిత చేసి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నిటినీ మీద ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉన్నాం. రేపు ఈ ప్రభుత్వానికి గద్దె దించడం కోసమే చేస్తున్న పని, కానీ వాళ్ళకి అవన్నిటికీ పట్టింపు లేదు. వాళ్లకు మిషన్ భగీరథ మీద వాళ్ళు నీళ్ల మీద నిధులు కాజేస్తా ఉన్నారు, దోసక తింటా ఉన్నారు. ఇలా వాళ్ళకు ఆ గప్ప కళ్ళకు పొరలు వచ్చినాయి. ఈ ప్రభుత్వానికి పొరలు తీయాలి కంపల్సరీ. డాక్టర్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ పొరలు తీస్తాడు తప్పకుండా. ఆయన ఒక మిలిటరీ మ్యాన్, ఇలా దేశం కోసం త్యాగం చేసినాడు, కాంగ్రెస్ పార్టీని రక్షిస్తాడు, ఇలా సామాన్య ప్రజలను రక్షిస్తాడు. అందుకోసమే మీరు ఒకసారి గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలు కంటిన్యూగా చేసిన నాయకుడు, పిసిసి ప్రెసిడెంట్ చేసిన నాయకుడు ఎవరు లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. అందుకోసమనే ఇందిరాగాంధీ కానీ, ఇలా సోనియా గాంధీ కానీ, ఇలా రాహుల్ గాంధీ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో దేశం కోసం, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు కూడా నమ్ముతారు. వాళ్ళకు కూడా మేము మోసపోయినమైన ఏర్పడింది, మేము మోసపోయినాం ఈ తెలంగాణ వల్ల, సెంటిమెంట్ వల్ల మేము మోసపోయినాం అని చెప్పి వాళ్ళు కూడా గ్రహిస్తూ ఉన్నారు, చెప్తారు, బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నా. బుద్ధి చెప్పే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాము, మా జనగామలో 3 గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనజేస్తా ఉన్నా. మిమ్మల్ని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియమించింది. అదేవిధంగా ఇప్పుడు ఇందులోనే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయంటూ అంటున్నారు జనాలు అంటున్నారు. మరి ఇప్పుడు పొన్నాల లక్ష్మీ వర్గం, ఒకటి కాంగ్రెస్ నిజంగా రాఘవరెడ్డి వర్గం. మరి ఇది 2 వర్గాలు ఎప్పుడు కలుస్తాయి, ఎప్పుడు ఒకేదాని మీద ఉంటారు? ఒకటి మాత్రం చెప్పగలుగుతారు, కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక చరిత్ర గల పార్టీ, ఇది ఇంకో 100 ఏళ్ళ చరిత్ర గల పార్టీ. ఇందా మా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. యువకులు ఎదగాలన్నది ఆయన పాత్ర. దాంట్లోనే నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నాకు అప్పచెప్పారు. తప్పకుండా ఒకరికి ఇష్టం ఉన్నా లేకున్నా 100% పరిపాలన నడుపుతుంది, అధికార పక్షానికి కుట్ర ఉంటుంది. ఇలా కొంతమంది మా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది టీఆర్ఎస్కు కోవట్లుంటారు, కాంగ్రెస్ పార్టీ ఉండుకుంటూనే కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా కూడా, నేను పొన్నాల లక్ష్మయ్య గారి గారిని ఎక్కడ అగౌరవపరచలేదు. పొన్నాల లక్ష్మయ్య గారు 78 ఏళ్ళు ఉన్నారు, వారిని తెలంగాణ పార్టీ గౌరవిస్తుంది, ఏఐసిసి గౌరవిస్తుంది, వారిని కూడా ఇంకా ఎమ్మెల్యే నిలబడద్దు అన్నది మళ్ళీ ఒక ధ్యేయం. వారు మాకు గౌరవంగా ఉండాలి, మాకు పెద్దలు ఉండాలన్నదే తప్ప మేము వాళ్ళు ఎక్కడ కూడా మేము అగౌరవపరచలేదు. వారి నాయకత్వంలో పనిచేస్తాం, పొన్నాల లక్ష్మయ్య గారి నాయకత్వంలో పనిచేస్తాం, వారి సూచనల మేరకే పనిచేస్తాం, వారి ఆధిపత్యంలో పనిచేస్తాం. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య వర్గం, రాఘవరెడ్డి వర్గం లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ వర్గమే. కాబట్టి దయచేసి ఇక్కడ వర్గాలు లేవని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అందుకోసమే మీకు చెప్పా, మా జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 ఎస్సీ నియోజకవర్గం, 2 జనరల్ సీట్లు ఉన్నాయి. తప్పకుండా 3 సీట్లను వచ్చే ఎలక్షన్లో కైవసం చేసుకునే విధంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తాం,
మూడు నియోజకవర్గంలో గెలుస్తాం. పొన్నా లక్ష్మీదైనా కాంగ్రెస్ పార్టీ, జంగా రాఘవరెడ్డిదైనా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాకు వర్గాలు లేవు. ఇది కొంతమంది పడనోళ్ళు స్వార్థం కోసం, కొంతమంది లబ్ధి పొందడం కోసం చేస్తున్న కుట్ర. వాడిని కూడా పొన్నా లక్ష్మయ్య గారు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మీ ఇద్దరం కూడా కాంగ్రెస్ వాదులమే, ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునేమే కాబట్టి మేము వర్గాల ద్వారా కొట్టుకునేది లేదు, తిట్టుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి అదే పొన్నాల లక్ష్మయ్య గారి నాయకత్వంలో పనిచేస్తాం. వారిని తప్పకుండా అధిష్టానం కూడా ఏసీ లెవెల్ తీసుకుపోతుంది, వారికి కూడా ఏసీసీలో స్థానం కల్పిస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాము. ఈ మూడే నియోజకవర్గంలో కాదు, ఇలా వరంగల్ జిల్లాలో ఇది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వరంగల్ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. మీరు చూశారు కదా మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎన్ని కుట్రలు జరిగినా మేము ఇంత కష్టకాలంలో కూడా మేము ప్రజలు మాకు ఓట్లేసిళ్ళు, మున్సిపాలిటీలో 10 గెలిచినాం మేము. అసలు నిజం చెప్పాలంటే మాకే అధికారం వచ్చేది, కొన్ని కుట్రల వల్ల పోయిందని చెప్పి అది టీఆర్ఎస్ కుట్రే అని చెప్పి బెదిరింపులతోని అదిరింపులతోని డబ్బు మయంతో చేస్తున్న ఈ కుట్రల వలనే మేము ఓడిపోయినాం, లేకపోతే జనగామ మున్సిపాలిటీ కూడా మేము కైవసం చేసుకునేది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మాకు వర్గాలు లేదు, ఒకటే కాంగ్రెస్ పార్టీ వర్గం, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వర్గంలో మేము పనిచేస్తున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఆయన వర్గాలు పోషించేవాడు కాదు, ఒక్క చెడు పదం కూడా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనుకుంటున్నారు? దాదాపు 80 నుంచి 90 స్థానాలు కైవసం చేసుకుంటాయి. ఎంత ఖచ్చితంగా అయితే చెప్తాను అంటే, మన వరంగల్ జిల్లానే 12 ఉన్నాయి, 100% 8 నుంచి 9 గెలుస్తాయి. ఇది వరంగల్ జిల్లా కాంగ్రెస్. కాబట్టి ఇట్లా నేను బస్ యాత్రలో ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ వెంబడి తిరిగినా కాంగ్రెస్ పార్టీ పట్టుంది. మీరు ఉదాహరణ చెప్పండి, ఓడిపోయిన తీరు నేను చెప్తాను మీకు. నేను నా నియోజకవర్గం చెప్తా, 3 గంటల 10 నిమిషాల వరకు 38% పోలింగ్ అయింది, 3 గంటల 10 నిమిషాలు 5 గంటల వరకు 92% పోలింగ్ అయింది. అంటే ఇది ట్యాంపరింగా కాదా? అప్పుడు జనం లేరు అంటే వీళ్ళు ట్యాంపర్ ద్వారా గెలిచిండ్రు. మేము యాక్చువల్గా మొన్న కూడా 100% మేము 40 గెలుస్తున్నాం, 40 స్థానాలు మాకు వచ్చేవి, ఇది ఒక ట్యాంపర్ ద్వారా పోయింది. కాబట్టి ప్రజల మీద ఇప్పుడు ఉన్న వ్యతిరేకత, బీజేపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ, ఒక సంక్షోభంలో ఉంది తెలంగాణ, ఒక అప్పుల మయంలో ఉంది తెలంగాణ. 2,93,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది అంటే ఎవరు కట్టాలి మీకే తెలుసు, అందరు తెలుసు. అలాంటి అప్పుల మయంలో కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, ఇంకా వేరే పార్టీ ఏది కూడా కాపాడదు. ఇప్పుడు రక్షక వలలో ఒక కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ దోసుకుంటే తప్ప ఈ అప్పులు అయితే కట్టదు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంది, ఇప్పటికే ఇంకా అన్ని అమ్మేసుకుంటున్నారు. ఆంధ్ర పార్టీతో ఇలా పొత్తు కలుతా ఉన్నారు. ఇలా జగన్ను దిట్టినోడు, రాజశేఖరను దిట్టినోడు, ఇవాళ జగన్ మంచోడు అయిపోయాడు, ఇలా మన నీళ్ళను కూడా అమ్ముకుంటా ఉన్నారు. అంటే పక్క రాష్ట్రంతో దోస్తానం మంచుకుండాలి, రేపు పొద్దున ఈ రాష్ట్రంలో తంతే నేను ఆ రాష్ట్రంలో దాక్కోవాలనే నీతిలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు ప్రజలు తంతారు, నేను తిన్నాయని కక్కిస్తారు, ప్రజల చేతికి మళ్ళ పోతాయి అనే భయంతో పక్క రాష్ట్రంతో పొత్తుంటున్నాడు. ఇలా జగన్ కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. కాబట్టి దోపిడీ విధానాన్ని ఇలా ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి, 80 నుంచి 90% వస్తాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, సామాన్య ప్రజలను కాపాడతాం. ఇలా 2,93,000 కోట్లను ఇవాళ అప్పులు తీర్పి మళ్ళీ ధనిక రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన జరిగినప్పుడు ఎట్లయితే ధనిక రాష్ట్రాన్ని ఇచ్చినామో మళ్ళీ అదే ధనిక రాష్ట్రంగా ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా మంచి చైతన్యం కలిగిన, ఒక మంచి డిసిప్లిన్ కలిగిన, ఒక దేశ రక్షణకుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమారుడు అవుతారు. దేశాన్ని ఎట్లా కాపాడండో రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర ప్రజలను కూడా అట్టే కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం అనే దాదాపుగా 80 సీట్లు సాధిస్తామని చెప్పేసి జంగారావు రెడ్డి గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగదు, మా కాంగ్రెస్ పోరాటం ఆగదని ఇక్కడ జంగారావు రెడ్డి గారు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ మనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలో వస్తుంది, ఎలా ఉంటుందని చెప్పేసి వెచ్చుతాం. కెమెరా పర్సన్ విక్కీతో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం. Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.